టిబెట్కి సంబంధించిన విషయాల్లో ఒక చాలా కీలకమైన అంశం కనబడుతోంది సార్ సిసిపిలో మీరు ఇంత ఇంతకు ముందు మీరు చెప్పారు కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన ప్రాబల్యం టిబెట్లో కూడా విస్తరించే ప్రయత్నాలు చైనా చేస్తోంది సో సిసిపి విస్తరించడానికి అంత అనేక మందిని అందులో చేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాను మీరు లాస్ట్ రెండు మూడు ఎపిసోడ్స్లో అనుకుంటా మీరు చెప్పారు సో బేసికల్లీ అయితే ఒకవైపు సీసీపీలో జాయిన్ అవ్వడం కమ్యూనిస్ట్ పార్టీలో జాయిన్ అవ్వడం ఒక ఎత్తే అయితే జాయిన్ అయ్యేంత వరకు ఒత్తిడిది అవ్వడం ఒక ఎత్తే అయితే జాయిన్ అయిన తర్వాత నువ్వు నీ బౌద్ధానికి సంబంధించి లేదా నీ పూజల్ని వీటన్నింటినీ కూడా మానేయాలనే ఒక హుకుం జారీ చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్న పరిస్థితి కనబడుతుంది దానికి సంబంధించిన విశ్లేషణ ఏంటి వాళ్ళు టెక్నికల్గా గా మతానికి వ్యతిరేకులు సిసిపి కానీ డెంగ్ షాపింగ్ వచ్చినప్పటి నుంచి కొంత సడలింపు చేసి వాళ్ళు కొంత పర్మిట్ చేశారు అదే దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్గా షీజింగ్ పింగ్ వ్యవహరిస్తున్నాడు ఇప్పుడు ఆయన అంటే ప్యూరిటానికల్ అంటే స్వచ్ఛమైన కమ్యూనిజం దిశగా ఆయన వెళుతున్నాడు మనకు కామన్ ప్రాస్పరిటీ గతసారి చర్చించుకున్నాము అన్ని ప్రభుత్వమే నిర్ణయించాలి వ్యక్తి స్వాతంత్రాన్ని హరించాలి అన్నటువంటి దిశగా ఆయన ప్రవర్తిస్తు ప్రవర్తిస్తున్నాడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా కూడా ఇప్పుడు అదే చేస్తున్నది సిసిపి ఏం చేసిందంటే టిబెట్లో ఉన్నటువంటి వాళ్ళ పార్టీకి చెందినటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మతాన్ని పాటించడానికి వీల్లేదు అని ఒక రూల్ పాస్ చేశారు పాస్ అయితే చేశారు వాళ్ళు వ్యక్తిగతంగా నిజంగా పాటిస్తుంటే కనుక మీరు చూసి చూ చూడన్నట్టు ఉండి ఉండొచ్చు కావాలంటే అది కూడా కాకుండా అఫీషియల్గా వాళ్ళ ఇండ్లకు వెళ్ళి వాళ్ళు పూజ చేస్తున్నటువంటి ఆ పూజా మందిరాలు కావచ్చు పూజకు సంబంధించినటువంటి ఆల్టర్స్ కావచ్చు చార్టమ్స్ పెట్టుకుంటారు వాళ్ళకి ఏదో ధూపం పెట్టుకుంటారు ఇటువంటి చాలా ఉంటాయి అవన్నీ ధ్వంసం చేసి పెట్టుకోవడానికి వీలు లేదు అని చాలా కఠినంగా వ్యవహరిస్తున్నారు టిబెట్లో వాళ్ళు చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీలో మెంబర్ ఎందుకు అవుతారు వాళ్ళు టిబెట్కి చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీకి ఏంటి సంబంధం గతి లేని పరిస్థితుల్లో చేరుతున్నారు ప్రభుత్వం మీది కాబట్టి మీరు వెళ్తారు ఇప్పుడు ఇప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు భారతీయులు బ్రిటిష్ ప్రభుత్వంలో పనిచేశారు కదా కొంతమంది వ్యక్తిగత లాభాలు చేసి ఉండచ్చు కొంతమంది మనం ఏ రాజు ఎవరైతే రాజు దగ్గర మనం మన ప్రజల కోసం పనిచేయాలని తెలిసిన వాళ్ళు కొంతమంది వెళ్ళి ఉండొచ్చు రెండు విధాల వాళ్ళు ఉంటారు వాళ్ళ వ్యక్తిగత స్వాతంత్రాన్ని హరించే హక్కు మీ గారు వచ్చారు మీరు భావజనం పెట్టుకోండి మీరు కానీ అలా పెట్టి వాళ్ళని హింసించి వాళ్ళని ఇది నా మానవ హక్కుల ఉల్లంఘన కాదా ఇది దీని గురించి ఇక్కడ మానవ హక్కుల ఛాంపియన్లు అందరూ ఎందుకు నోరు మేరపరు వీళ్ళు ఈ దీని పొద్దున్న లేస్తే మోదీ హయాంలో ఇక్కడ మాకు ఏం హక్కులు లేవు మాట్లాడడానికి లేవు అని గగ్గోలు పెడుతున్నటువంటి వీళ్ళందరూ ట్వీట్లు చేస్తున్నటువంటి వాళ్ళ వ్యక్తుల పరిస్థితి ఏంటి ఇటువంటి ఇష్యూస్ అన్నీ మాత్రం వీళ్ళు దాచిపెడతారు ఏం మాట్లాడరు కానీ చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి దుర్భరమైన పరిస్థితి ఇది బార్డర్ విలేజెస్కి అన్ని షిఫ్ట్ చేస్తున్నారు వాళ్ళని కొంత దా దారుఢ్యం ఉన్నటువంటి యువకులందరినీ బార్డర్ విలేజెస్ తీసుకొచ్చి అంటే భారతదేశంతో ఏమైనా యుద్ధం వచ్చినప్పుడు వాళ్ళు నష్టపోయేదా లాగా వాళ్ళని పెడుతున్నారు ఇన్ఫ్యాక్ట్ కొంతమంది విశ్లేషకులు స్పష్టంగా చెప్తున్నారు చైనా మాత్రం భారతదేశం సరిహద్దు నుంచి తగ్గే సమస్యే లేదు ఎప్పుడో అదను చూసుకొని మన మీద వార్ చేయడం అనేది మన గ్యారంటీ అంటున్నారు వాళ్ళు ఎందుకంటే సౌత్ చైనా సీ కావచ్చు జపాన్ సీ కావచ్చు తైవాన్ కావచ్చు అక్కడ చాలా వాళ్ళకు వాళ్లకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి అమెరికాని డీల్ చేయాలి వాళ్ళు చైనా జపానే కదా అమెరికాని డీల్ చేయాలి వాళ్ళు ఆస్ట్రేలియాని డీల్ చేయాలి కానీ భారతదేశంతో వీళ్ళు లేరు కదా వాళ్ళ లెక్కలో భారతదేశం చాలా వీక్ ఆప్షన్ వాళ్ళకి కాబట్టి ఇక్కడ వాళ్ళు అటాక్ చేసేది ఎప్పుడైనా చేస్తారు దానికోసం వాళ్ళు టిబెటిన్ ప్రజలను వాడుకుంటున్నారు వాళ్ళు మతాన్నించి వాళ్ళని దూరం చేస్తే కనుక దళైలామా పట్ల వాళ్ళకు గౌరవం ఉండదు కాబట్టి చైనీస్ పార్టీ ఎలా చెప్తే అలా వింటారు అన్న ఉద్దేశంతో వాళ్ళ మీద ఇటువంటి ఒత్తిడి తీసుకొస్తున్నారు